ఇంతకుముందే బట్టి విక్రమార్కయ్య గారు చెప్పిండ్రు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది. కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవాళ ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేట్ రెంటల్ బిల్డింగ్లో పెట్టారు. ఎలాంటి మౌలిక వసతులు లేవు. 200-300 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూములు కూడా ఉండడం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు? మన వాళ్ళు. మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 20 నుంచి 25 ఎకరాలలో 100 నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్ళకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను, మంచి భోజనం వాళ్లకు, ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లొస్తున్నాయో, వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో 100 అసెంబ్లీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 20 నుంచి 25 ఎకరాలలో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది.